కర్నూలు జిల్లా ఎమ్మగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండల పరిధిలోని పెదనెలటూరు గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా ముతలన్న మనవరాలు బుక్కపోగు విశ్రతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, ఒకసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, పెద్దనేలటూరు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహులు, తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, తర్వాత వచ్చేసి రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య. మా గ్రామానికి వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుండి బస్సు సౌకర్యం లేదు. ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను తీర్చాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థినటువంటి బుక్కపోగు విశ్రాంతమ్మ గారిని గెలిపించాలని గ్రామ ప్రజలు సూచిస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యావంతురాలు బుక్కపోగు విశ్రాంతమ్మ గారు, ఒక పోస్ట్ గ్రాడ్యుయట్ చదివినటువంటి వ్యక్తిని గెలిపిస్తే గ్రామ యొక్క అభివృద్ధి అనేక రకాలుగా అన్ని విధాలుగా ఉంటుందని. ఎందుకంటే ఇంతవరకు గ్రామంలో ఏది నోచుకునే పరిస్థితి ఉండదు. పైగా అదర్ పార్టీస్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. గ్రామ ప్రజలు గుర్తించి దీన్ని వాళ్ళు విముక్తి చేసుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ జగ్గలకి నామినేషన్ జరిగింది. ముఖ్యమంత్రి శ్రద్ధమ్మ మా వైఫ్ ఒక గ్రామ యొక్క సమస్యలు, తాగునీటి సమస్య, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, డిస్ట్రిక్ట్ ఎదుగుతున్నటువంటి బస్సు సౌకర్యము, అలాగే పులకుర్తి రోడ్డు యొక్క నిర్మాణము, మన గ్రామానికి ఎన్జిఓస్ని తీసుకురావడము, ఎన్ఆర్ఐ ఫండ్స్ని తీసుకురావడము, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడము, అలాగే సీసీ రోడ్డు నిర్మాణము, తర్వాత గ్రామంలో పెద్ద ఎడ్యుకేషన్ పెద్ద విద్యార్థి చదువుకునే విధంగా తయారు చేయడము, ఒక సర్పంచ్ ఉన్నటువంటి పరిధిని 100% నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది మన గ్రామ ప్రజలు అర్థం చేసుకొని మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం.